అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు తాను కొన్ని కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఆప్కాబ్ను నిలబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అప్పట్లో వైద్యనాథన్ సిఫార్సులను తాను ఆమోదించి సహకార పరపతి వ్యవస్థ అంటే కోఆపరేటివ్ క్రెడిట్ సిస్టంను బలోపేతం చేయడం కోసం 1850 కోట్ల రూపాయలు ఇచ్చిన తొలి రాష్ట్రంగా కూడా అప్పట్లో గుర్తింపు పొందిన పరిస్థితి కూడా అప్పుడు జరిగింది. ఇదొకటే కాకుండా రైతులకు మరింత మంచి జరగాలని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీసీసీబీలకు అప్పట్లో 2217 కోట్ల రూపాయలు కూడా షేర్ క్యాపిటల్గా కూడా అప్పట్లో ఈ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఇన్ఫ్యూజ్ చేసి అప్పట్లో సహకార రంగాన్ని ఆదుకున్న పరిస్థితి మనమంతా చూసాం. రైతులకు మరింత తోడుగా నిలుస్తూ 2008 ఖరీఫ్ నుండి పావుల వడ్డీకే రుణాలు ఇప్పించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూశాం. ఆ తర్వాత మళ్ళీ అదే ఒడిదొడుకులు మళ్ళీ సహకార రంగంలో ఎదురవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే రకంగా ఈ యాప్కాబ్ ఈ సహకార రంగం బ్యాంకు మళ్ళీ ఇబ్బందులకి తాను చనిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకును మళ్ళీ నిలబెట్టాలి, ఈ బ్యాంకును మళ్ళీ తోడుగా నిలబడాలి అని చెప్పి మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు దిశగా ఆలోచనలు చేయడం మొదలుపెట్టాం, అటు దిశగా అడుగులు కూడా వేగంగా వేయడం కూడా మొదలుపెట్టాం. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 అక్టోబర్లోనే నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అయిన నాప్కాన్స్ను అధ్యయనం చేయమని చెప్పి ఈ యాప్కాబ్ను ఏ రకంగా మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఇంకా మెరుగైన పరిస్థితిలోకి ఏ రకంగా తీసుకొని పోగలుగుతాము, దీని మీద ఒక సమగ్రమైన అధ్యయనం చేయమని చెప్పి అప్పట్లో నాప్కాన్స్ బృందానికి అధ్యయన బాధ్యతలు అప్పగించడం జరిగింది. నాప్కాన్స్ బృందం సూచనలు సలహాలు ఆ తర్వాత వాళ్ళు దాదాపుగా 1 సంవత్సరం పాటు టైం తీసుకున్నారు. ప్రతి బ్యాంకు తిరిగినారు, ఉన్న పరిస్థితులన్నీ గమనించినారు. గమనించిన తర్వాత వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు కూడా అందించడం జరిగింది. ఆ సూచనలు సలహాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్రంలో సహకార సంఘాలు రైతుల ప్రస్తుత పరిస్థితి అవసరాలకు అనుగుణంగా 1964 నాటి చట్టాన్ని సవరించడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాని తర్వాత కోఆపరేటివ్ గవర్నెన్స్ను మరింత మెరుగుపరుస్తూ ఆప్కాబ్లో డీసీసీబీ బోర్డ్స్లో ప్రొఫెషనల్స్ను కూడా ఉండేట్టుగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ సిఫార్సుల మేరకు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ప్రొఫెషనల్ డైరెక్టర్స్ ఎప్పుడైతే బ్యాంకుల్లో కూర్చోవడం మొదలు పెడతారో అప్పుడు రాజకీయంగా దీనిని వేరే అడుగులు వేసే కార్యక్రమాలు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది దీనివల్ల. ఇదే రకంగా పారదర్శకత ఎఫిషియన్సీ పెంచడంలో భాగంగానే డీసీసీబీల సీఈఓల ఎంపిక కూడా రాష్ట్ర స్థాయిలో ఏకంగా ఒక కామన్ ఎంపిక కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా చేయడం కూడా మొదలుపెట్టాం. తద్వారా ఈ సీఈఓల డీసీసీబీల సీఈఓలను కూడా మోర్ ప్రొఫెషనల్గా ఎన్నుకునే మోర్ ప్రొఫెషనల్గా తీసుకొచ్చే కార్యక్రమం ఈ బ్యాంకులకి చేయడం జరిగింది. వీటి అన్నిటితో పాటు ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనాన్ని సమకూర్చుకోలేని డీసీసీబీ బ్యాంకులకు ఆప్కాబ్కు గత ఏడాది
295 కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్ ను కూడా ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం.